స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటన్ చెయ్యి. తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని, ఆ మాట కోసం తాను ఎంతకైనా పోయాడు అని, ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకుని డ్రామాను కూడా ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తారని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అదీ లేదు.